वेलकम बैक टू अम्मम्मा डायरीज। ई रोज वीडियो अम्मवारिकी ऐदव रोज नैवेद्यंगा पेट्टे पेसर बूर्लु पुलिहोर एला तयार चेसुकोवालो चूपिस्तानु। पेसर बूर्लुकु कावाल्सिन पदार्थालु पेसरपप्पु ఒక కప్పు, తురిమిన కొబ్బరి ఒక కప్పు, పంచదార ఒక కప్పు, యాలకుల పొడి కొద్దిగా, నూనె వేయించడానికి సరిపడ, మినపప్పు ఒక కప్పు, బియ్యం ఒక కప్పు। ముందుగా మినపప్పు బియ్యం శుభ్రంగా కడుక్కుని నీళ్లు పోసి 5 గంటలు నాననివ్వాలి। తరువాత పెసరపప్పు కడుక్కుని నీళ్లు పోసి 2 గంటలు నాననివ్వాలి। నానబెట్టుకున్న పెసరపప్పుని మిక్సీలో వేసి ఆడుకోవాలి। చూడండి పిండి ఇలా ఉండాలి। ఇప్పుడు పిండిని ఇలా ఆవిరిని ఉడకబెట్టుకోవాలి। ఇది ఉడకడానికి 15 నిమిషాలు పడుతుంది। చూడండి చేతికి అంటుకోవడం లేదు, అంటే ఉడికిందన్నమాట। ఇప్పుడు ఇది వేడిగా ఉండగానే స్మాష్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ మిశ్రమంలో కొబ్బరి తురుము, పంచదార, యాలకుల పొడి వేసి అన్నీ బాగా కలుపుకోవాలి। ఈ పిండిని ఇలా ఉండలు చుట్టుకోవాలి। ఇప్పుడు పిండి రెడీ చేసుకుందాం। ముందుగా నానబెట్టుకున్న పప్పు బియ్యం కలిపి మిక్సీలో దోసాల పిండిలా ఆడుకోవాలి। ఈ పిండిలో 1/2 స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి। చూడండి పిండి ఇలా ఉంటే చాలు। ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని వేయించడానికి సరిపడా నూనె వేసుకోవాలి। నూనె కాగిన తర్వాత పిండిలో పూర్ణాలు వేసి బూరెలు ఇలా వేసుకోవాలి। ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి। ఇలా వేగిన బూరెలు ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇలా పెసర బూరలు అన్నీ వేసుకోవాలి। పెసర బూరలు చాలా రుచిగా ఉంటాయి। మీరు ట్రై చేసి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో తెలపండి। ఇప్పుడు చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। కావాల్సిన పదార్థాలు: బియ్యం 1/2 కేజీ, చింతపండు 125 గ్రాములు, ఉప్పు 2 స్పూన్లు, నూనె 125 గ్రాములు, బెల్లం చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు 10, కరివేపాకు 6 రెప్పలు, ఎండుమిర్చి 8, ఆవాలు 1 టీ స్పూను, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 1 టేబుల్ స్పూను, వేరుశనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 3 టేబుల్ స్పూన్లు। ముందుగా చింతపండు కడుక్కుని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి। తరువాత పులిహోరకి అన్నం తయారు చేసుకోవాలి। ఈలోగా నానిన చింతపండుని చిక్కల్లో వేసి ఇలా గుజ్జు తీసుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని చింతపండు గుజ్జు వేసుకొని ఉడకనివ్వాలి। కాస్త ఉడికిన తరువాత సిమ్ములో పెట్టి ఉడకనివ్వాలి। ఉడుకుతున్న గుజ్జులో చిన్న బెల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయ ముక్కలు, 2 స్పూన్లు ఉప్పు వేసి ఉడకనివ్వాలి।
గుజ్జిలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉడికిన అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని చింతపండు గుజ్జు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె కాగిన తరువాత ఆవాలు వేసి వేగనివ్వాలి. తరువాత శనగపప్పు, మినప్పప్పు, వేరుశనగ గుళ్ళు వేసి వేగనివ్వాలి. ఇవి కొంత వేగిన తరువాత జీడిపప్పు వేసి వేగనివ్వాలి. వేగిన పోపులో పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇలా వేగిన పోపుని అన్నంలో వేసి కలుపుకోవాలి. చింతపండు గుజ్జు, పోపు, ఎండుమిరపకాయ పొడి అన్నం అంతా కలిసేలా కలుపుకోవాలి. నాలుగు మిరపకాయలు వేయించుకుని ఇలా అన్నంలో కలుపుకుంటే పులిహోర చాలా రుచిగా ఘాటుగా ఉంటుంది. ఇప్పుడు ఈ పులిహార ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, అమ్మవారికి 5వ రోజు నివేదన చేయడానికి పెసరబూర్లు, పులిహోర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోలకే సబ్స్క్రైబ్ చేయండి.